హలో సార్, ఏంటి మీ రివ్యూ జాతిరత్నాలు మీద? ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ మూవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధుమేశ విత్ హబ్బీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఒక థ్రిల్లింగ్ డే అనమాట. నాకైతే గత వారం రోజుల నుంచి అడుగుతున్నానండి జాతిరత్నాలు సినిమాకి తీసుకొని పోయి. అంతకుముందు 1 మంత్ బిఫోరే ట్రేజర్ చూసి పిచ్చ ఫ్యాన్ అయిపోయాను ఆ మూవీకి. వెళ్ళాలి 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 అని అడుగుతుంటే జాతిరత్నంతో కూడా కలిసి జాతిరత్న సినిమాకి వెళ్తున్నాము. ఇదిగోండి టికెట్స్. ఓకే, మా వెంకటగిరిలో ఇప్పటి వరకు హౌస్ఫుల్లే అండి. గత వారం రోజుల నుంచి ఫుల్గా ఉంది హౌస్ఫుల్గా, కాబట్టి టికెట్ దొరకలేదు మాకు. ఈ రోజు అయితే పట్టుబట్టేసరికి వెళ్ళి తీసుకొని వచ్చారు. ఇదిగో చూడండి, అనిపిస్తుందా మీకు? వెళ్ళి వచ్చాక రివ్యూ మీ రత్నం తెల్లరత్నం చెప్తుంది. ఓకే బాయ్. ఎలా ఉంటుంది మా ఊర్లో ఉన్న థియేటర్ ఎలా ఉందో? అది కూడా జ్యోతి మహల్ అండి, భ్రమరంభ జ్యోతి మహల్. ఎక్కడైతే జ్యోతి అని వేస్తున్నారు భ్రమరంభ హాల్ అది. మీకు చూపిస్తాను, అంతకుముందు ఒక వీడియోలో చూపించాను చలో వెంకటగిరిలో. ఈ రోజు లోపల ఎలా ఉంటుందో చూసేయండి మరి మాతో కూడా. ఇది పాత బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ నుండి మేము వెళ్తున్నాం కదా, ఇలా ఫ్లైఓవర్లా ఉంటుంది. ఇది ఓల్డ్ బ్రిడ్జే. ఏంటి కొత్తగా ఉంది చూస్తున్నారా, రంగులు వేశారు అంతే అండి. అక్కడ దూరంగా గోపురం కనిపిస్తుంది కదా, అదే అండి మా వెంకటగిరి పెద్ద శివాలయం. ఈసారి మీకు ఫుల్ లాక్ చూపిస్తాను అది ఎలా ఉంటుందో. అంతే, ఇంకా లెఫ్ట్ తీరుక్కున్నామంటే మన భ్రమరాంబ జ్యోతి మహల్స్ వచ్చేస్తాయి. హాల్స్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఫస్ట్ ఎంట్రన్స్ ఇలాగే ఉంటుంది, షాప్స్ ఉంటాయి. చాలా బాగా డెవలప్ అయిందండి ఈ మధ్య కాలంలో. అదే చూపిస్తున్నారు కదా బాక్స్ ఆఫీస్, ఇక్కడే టికెట్స్ ఇచ్చేది. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇదైతే జ్యోతి మహల్ అండి. ఇంతకుముందు చూసారు కదా అది భ్రమరాంబ. ఇందులో ఈరోజు మూవీ వేస్తున్నారనమాట, 4 షోస్ ఆడుతున్నాయి. మేము ఇంక లోపలికి వెళ్ళిపోయాము. అలా నడుచుకుంటూ బ్రేక్లో బయటకు వచ్చామండి. చూడండి ఎలా ఉందో మా ఊర్లో ఉన్న జ్యోతి మహల్లో. అక్కడ వెయిటింగ్ హాల్ అనమాట ఇది. అంతే అండి, ఇక్కడ పఫ్ కనిపిస్తుంది కదా, 80 రూపీస్ అంట. తర్వాత మేము పాప్కార్న్ తీసుకున్నాము జస్ట్ అలా. కానీ పాప్కార్న్ తినేంత గ్యాప్ కూడా ఇవ్వకుండా మూవీ అంతా నవ్వుకుంటున్నాం. వన్స్ అగైన్ అందరికీ ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే అండి. సినిమా ఎలా ఉందంటే ఇలా ఉంది అని చెప్పలేం, కానీ ఇలా ఉంది అని చెప్పచ్చు. సైన్ తెలుసు కదా మన జాతిరత్న సైన్ అనమాట. ఇట్స్ వండర్ఫుల్ అనమాట. నిజంగానే అండి, ఈ లాంగ్ టైం తర్వాత అంటే మేము లాస్ట్ మాస్టర్కి వెళ్ళాము, తర్వాత వీళ్ళు లేదు, ఈయన బిజీ షెడ్యూలు, ఆఫ్టర్ వీడియోస్ తీసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ ఈ బిజీలో అస్సలకే మేమేమి పెద్ద సినిమాలకు వెళ్ళలేకపోయాము. ఈ స్ట్రెస్ కూడా ఉండింది మూవీకి వెళ్ళలేకపోతున్నామే అంటే కొంచెం డల్గా ఉండింది అనమాట. ఆఫ్టర్ నేను చాలా పట్టుబట్టిన తర్వాత వెళ్ళినా ఐఎమ్ సో సో హ్యాపీ, ఫుల్ హ్యాపీ. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ సినిమా రివ్యూ చూసేద్దాం. నాకు అంత పెద్ద నాలెడ్జ్ ఏం లేదండి, కాకపోతే ఉన్న దానితో నాకు నచ్చింది. ఇప్పట్లో ఈ కాలంలో నేను అంటే చూసిన దాంట్లో నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే ఫ్యామిలీలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ముసలి వాళ్ళ దాకా అందరూ చూడొచ్చండి. అసభ్యకరమైన మాటలు లేకుండానే నార్మల్ మన జనరల్ లాంగ్వేజ్తో, అంటే డబుల్ పంచెస్ వేస్తుంటారు కదా కొంతమంది, అలా డబుల్ పంచెస్ లేకుండా నిజంగానే ఎలా చెప్పాలంటే గుడ్ గుడ్ రివ్యూ ఇవ్వచ్చండి. ఎవరైనా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ సో క్రేజీ అనమాట మూవీ మొత్తం. ఫస్ట్ నేమ్ పడేంత వరకు, ఫస్ట్ నేమ్ పడిన తర్వాత నుంచి లాస్ట్ శుభం కార్డు పడేంత వరకు కూడా, పడిన తర్వాత కూడా మీరు నవ్వుతూనే ఉన్నారు. అసలు ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఆ జోక్స్ ఆ పన్స్ మా మీద వేసుకుంటూ ఫుల్గా నవ్వుకుంటున్నాము. నిజంగా ఇప్పుడు మీద చెత్త అంటే నాకు ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నాయి. అంత బాగుందన్నమాట, నాకైతే చాలా నచ్చిందండి. ప్రతి ఒక్కరు వెళ్ళడానికి ట్రై చేయండి. సో క్రేజీ క్రేజీ మూవీ. ప్రతి ఒక్కరు అంటే నేను ప్రమోషన్స్ అని అనుకోకండి, ఇస్ అ నేచురల్ అనమాట. నాకైతే నా పర్సనల్గా నేనైతే చాలా, అందులో నవీన్ పోలీస్ ఎట్టి ఉన్నారు కదా,
నవీన్ పోలీస్ ఎట్టి అయితే అతను ఇన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్ అండి, ఎంత బాగుందంటే నాకైతే వాళ్ళందరూ నచ్చేశారు. అన్ని హీరోయిన్ అయితే ఇంకా క్యూట్ అండ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్. చిట్టి ఉంది కదా మన చిట్టి, చిట్టి తర్వాత నవీన్ పోలీస్ ఎట్టి. నవీన్ పోలీస్ ఎట్టి అసలు చెప్పవలేదండి. అసలు రొమాంటిక్ సీన్స్ ఏమి, జనరల్ సీన్స్ ఏమి, అంటే ఎవ్రీథింగ్ అనమాట. ప్రతి క్యారెక్టర్లోనూ ఫ్రెండ్గా, ఒక ఒక సన్గా, ఒక లవర్గా, ఒక ఆఖరికి లాస్ట్ మూమెంట్లో ఆల్రెడీ నేను తమిళంగా చెప్పాను కదా మీకు, ఆపరేషన్ నూడిల్స్. నూడిల్స్ అంటే ఈ రోజుల్లో మన ఆహా ఊహా అనుకుంటుంటాం కదా, కానీ ఆ ఒక్క ఆపరేషన్ నూడిల్స్తో మన ముగ్గురు జాతర చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చూడని వాళ్ళు చూడాలని ఆపరేషన్ నూడిల్స్ అని పెట్టాను నేను తమిళంలో. ఏంటి ఆపరేషన్ నూడిల్స్ అనేది ఆ ట్విస్ట్ మీరు లాస్ట్లో చూసుకోండి. నిజంగా అసలు ప్రతి సీన్ అంటే ప్రతి సీన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము, మన ఇమాజినేషన్స్కి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఐ మీన్ నెక్స్ట్ లెవెల్ జనరేషన్ కూడా ఈ సినిమా చూసారనుకోండి, ఇట్స్ సో అమేజింగ్ అనమాట. ఎంత కొన్ని కొన్ని సినిమాలు ఎంత పాత పడినా చాలా కొత్తగా అనిపిస్తాయి కదా, ఈ మూవీ కూడా అంతే అండి. న్యాచురల్ అంటే సినిమా మాత్రం ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫుల్ ఎంటర్టైన్మెంట్, నవ్వుతూనే ఉంటాము. పంచెస్ నాకు బాగా నచ్చే సినిమాలో పంచెస్ కంటిన్యూస్. నాకు కూడా అనిపించట్లే అలా వినపడుతుందిలే. పంచెస్ మాత్రం పేలుతాయి, మామూలు పేల సంచులు కొద్ది పేలుస్తారు సినిమాలు. హలో హలో సార్, ఏంటి మీ రివ్యూ జాతిరత్నాల మీద? ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ మూవీ, 5 out of 4.9. మిమ్మల్ని మీరే చూసుకున్నట్టు అనిపించింది కదా జాతిరత్నాలు చూసినప్పుడు. చిట్టిని చూస్తే మాత్రం మీరే గుర్తొచ్చారు నిజంగా అండి, చాలా బాగుంది. అందరూ ఎంజాయ్ చేయాల్సింది మూవీ. మరి నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది. నవ్వుకొని ఫినిష్ అయ్యేలోపు ఇంకొక పంచ్, ఇంకొక పంచ్. అస్సలైతే నవ్వ గ్యాప్ లేదనమాట, పట్టుబ్బిపోయింది. ఆ సీట్లు కూర్చొని గట్టి గట్టిగా అరుస్తూ వీవచ్చంగా నవ్వేసుకున్న పక్కన వాళ్ళు ఏమనుకుంటారని కూడా అనుకోలేదు. బికాస్ అక్కడ కూర్చుని ఎవరు కూడా పక్కన వాళ్ళు పట్టించుకోవట్లేదు అనమాట, అలాగే నవ్వుకుంటున్నారు. సో అందరూ చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్, 2.5 hours సీటింగ్ లో అట్లా కూర్చోబెడారు సినిమా. నవ్వుతానే ఉంటాను, అసలు మాకు పాపకన్ అవసరం కూడా రాలేదు. ఎస్పెషల్లీ నేను బాగా ఎంజాయ్ చేసాను లిటరల్లీ. ఏంద్రా అంటే చిట్టి క్లైమాక్స్ లో అద్దరం చిట్టి క్యారెక్టర్ నాకైతే మా పుట్టే కనిపించింది ఆ చిట్టిలో. అంత లేదండి, నాకు నాలెడ్జ్ ఉంది కొంచెం. చిట్టికైతే మరి ఘోరం. ఎవరు ఆఖరికి నవీన్ పోలీస్ ఎట్టి అదే మన శ్రీకాంత్ మూవీలో, శ్రీకాంత్ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగుంది. బట్ మీరు చూసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని. యాక్చువల్లీ మాకంత మేమేమి పెద్ద రివ్యూ ఇచ్చే అంత ఇది కాదు, కాబట్టి అందరూ చాలా బాగా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. బికాస్ మనకు ఆల్రెడీ తెలుసు కదండి, మొన్నే జరిగింది కదా హ్యాపీనెస్ డే. హ్యాపీ ఉండాలంటే మనం మన స్ట్రెస్ ని రిమూవ్ చేసుకోవాలంటే హ్యాపీగా నవ్వుకోవాలి. కానీ ఫుల్ నేను చెప్తున్నా కదా, నేను చాలా గ్యాప్ తర్వాత బాగా నవ్వుకున్న సినిమాలు అయితే చిట్టి 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 అంటే చింపేసిన సినిమా. చిట్టి క్యారెక్టర్ అయితే అసలు నవీన్ పోలీస్ ఎట్టి ఎక్స్ప్రెషన్స్, కోఆర్డినేషన్, అసలు నవీన్ పోలీస్ ఎట్టి ప్రియదర్శి డైరెక్టర్ ఉన్నారు కదండి, మూవీ డైరెక్టర్, అతనైతే మాకు ఇంకా నవ్వాల్సింది తలుచుకుంటుంటే ఒక షార్ట్ లో ఉంటాడు మంచి అసలు ఆ సీనే అట్లా అద్దలు పెట్టుకొని వస్తాడు. చాలా మంది అసలు ఆయన చూస్తేనే కామెడీ చేస్తారు సినిమాని. చూసి మీరు ఎలా ఉందో ఏంటో మాకు ఒకసారి కామెంట్ చేయండి, ఒక లైక్ ఇచ్చుకోండి. మళ్ళీ వెళ్తాం మూవీకి, మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాం. బాయ్ బాయ్.